నా పేరు యమన్ మణికంట. మన రాష్ట్రంలో జనసేనకు బలం పెరుగుతుందన్నా కానీ, కాపుల్లో పరివర్తన వస్తుందన్నా కానీ, ఏదైతే కాపు జాతి వాళ్ళ యొక్క ఎనకబడతానని తెలుసుకుని వాళ్ళు ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఎవరితో నడిస్తే బాగుంటుంది, ఎవరితో అడిగేస్తే బాగుంటుందని ఆలోచించి ముందుకెళ్లే సమయంలో మన ఉత్తరాల ప్రియుడు ఉత్తరాన్ని రిలీజ్ చేశాడు. మేము ముద్రగడ్డ గారిని ఒకటే అడదోల్చుకున్నాం, ఒకటే చెప్పదోల్చుకున్నాం, మేము మిమ్మల్ని కాపు నాయకుడిగా అనుకోవడం లేదు. మాకు కాపు నాయకులు హరిరామ జోగయ్య శాస్త్రి గారు మరియు దాసరామ గారు, ఇంకొంతమంది చాలా మంది పెద్దలు. మేము మిమ్మల్ని కేవలం ఒక పాలేరుగానే చూస్తున్నాం. మీకు కాపుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకు లేదంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు కాపులకి నైట్ షెడ్యూల్ ద్వారా నేను రిజర్వేషన్స్ ఇస్తాను అన్న సమయంలో ఆయన మేనిఫెస్టోలో పెడితే ఆ రోజు మీరు ఎందుకు బేషడతగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వలేదు, ఎందుకు ఆయన వెనక మనం నిలబడలేదు, మీరు ఎందుకు మాట్లాడితే నేను ఉద్యమం చేశాను రిజర్వేషన్ల కోసం, నేను కాపుల కోసం, కాపులు వెనకబడతాను కోసం, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి నిలబడలా, ఎందుకు ఆయనకి మీరు అంతగా సపోర్ట్ చేయగా? ఎందుకంటే మీరు కేవలం ఒక పాలేరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ, రాజశేఖర రెడ్డి దగ్గర కానీ, ఆయన కుటుంబంతో కానీ, మీకున్న సన్నిహిత సంబంధాలు కానీ మీరు చేసుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి భజన చేసుకోండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా పట్టుకోండి, లేకపోతే దానంపూడి చంద్రశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి భజన చేసుకోండి. అంతేగాని మీకు కాపుల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు. అయినా మీ కాపు యువత ఎవరు కూడా ఇవాళ రిజర్వేషన్ల గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే మా స్వశక్తి మీద, మా కష్టార్జితం మీద మేము బ్రతకడానికి నిర్ణయించుకున్నాం. మేము కూలి పనులు చేసుకున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం, మేము బ్రతకాలనుకుంటున్నాం. మేము కోరుకునేది రాజ్యాధికారం. కాపుల్లో నుంచి ఒక నాయకుడు రాజ్యాధికారం తీసుకు అడుగులు వేయాలి. ఆ అడుగులు వేస్తున్న నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అన్ని కులాలని కలుపుకుని, కులాలకు అతీతంగా, మతాల ప్రస్తావన లేకుండా అన్ని కులాలని కలుపుకుని ఆయన రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తుంటే ఆయన వెనక నడవక పోరా నువ్వు చేసింది. ఈరోజు మళ్ళీ కాపుల గురించి నువ్వు మాట్లాడతావా, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడతావా? నీకు అసలు హక్కు ఉందా? నీకు అసలు అర్హత ఉందా? దీనికి నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తేవాలి. ఏం మాట్లాడతావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు భాష మార్చుకోవాలా? ఏం భాష మార్చుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి తల్లిని సైతం, ఇంట్లో ఉన్న బిడ్డలను సైతం రోడ్ల మీద తీసుకొచ్చి బండ బూతులు తిడుతుంటే, ప్రతి ఒక్క అడ్డమైన వాడు వచ్చి బూతులు తిడుతుంటే నువ్వు దానికి స్పందించవు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, వారి తల్లిని సైతం బండ బూతులు తిడితే అనకూడని మాటలంటే దానికి నువ్వు స్పందించవు. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కళ్యాణ్ గారిని తిడుతుంటే దానికి నువ్వు స్పందించవు. నువ్వు దేనికి స్పందిస్తావంటే పవన్ కళ్యాణ్ గారికి బలం పెరుగుతుంది అన్న సమయంలో నువ్వు వచ్చి స్పందిస్తావు. అది కాపుల్లో గొడవలు క్రియేట్ చేయడానికి. నీకు కాపు జాతికి సంబంధం లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ముద్రగడ పద్మనాభం గారు బాగా గుర్తుపెట్టుకో, కాపు జాతికి నీకు సంబంధం లేదు. చేసుకో, నువ్వు పాలేరుతనం చేసుకుంటావు, భజన చేసుకుంటావు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, ఇంకేమైనా పట్టుకుంటావో పట్టుకో. నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలో, ఎంపీ టికెట్ కావాలో తెచ్చుకో. నువ్వు వైసీపీ కన్నా కప్పుకో, చెయ్యి భజన చేయి, ప్రతినిధిగా మాట్లాడుకో. అంతేగాని కాపు జాతిని ఉద్ధరించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు కాపులకు ఏం ఉద్ధరించింది లేదు. నువ్వు ఏదో తుణికారం అన్నావు, ఉద్యమం అన్నావు, నువ్వు ఆ పీకింది ఏం లేదు. మాకు ఏమొద్దరించావు మమ్మల్ని? మమ్మల్ని ముందుకు నడిపించే నాయకుడు, మా ముందున్న నాయకుడు, మా యొక్క ఆశల్ని ఆకాంక్షలు నెరవేర్చించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాపులందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా జరగని, దీనమ్మా జీవితం ప్రాణాలు పోయినా సరే ఆయన మాత్రం మేము ఎప్పుడు వదులుకోం. నీలాంటి వాళ్ళు మాత్రం మేము పాలేరుగానే చూస్తాం. మరొక్కసారి చదువుతున్నాం, నీకు కాపుల గురించి మాట్లాడే హక్కు లేదు. నాన్నగారు తెలిపేటప్పుడు నువ్వు ఏం చేసావు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏ ఉద్యమాలు చేసావు? మాట్లాడితే రిజర్వేషన్లు అంటావు?
రతనరాజు విస్తారమని సపోర్ట్ చేయడు. ఒక్కడొచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు, అందరి చేత తిట్టించుకుంటున్నాడు, అందుకున్న ఆదాయాన్ని, సుఖవంతమైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని అన్ని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నాడు. మాలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అయితే మా కళ్ళ మండీలు వస్తున్నాయండి, వస్తుండే. నువ్వే రోజు ఆయన సపోర్ట్ చేయవు, వెళ్ళి రెడ్డిగా కాళ్ళు నొత్తు, అది నువ్వు చేసేది. అలా కాళ్ళు నొక్కుతో చెయ్యాల, భయం చేయి, కాపుల గురించి మాట్లాడద్దు, నీకు ఆ హక్కు అర్హత లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈసారి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడితే వైసీపీ తరఫున మాట్లాడుకో. జై జనసేన, జై హింద్.